రెండవ చాలా ముఖ్యమైనది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒకవేళ పంపులు అనుకుంటే కాగితం తయారీ మీ కాగితం కంపెనీలు ఉన్నాయి కదా, దాంతో పాటు దీన్ని ఎందుకు పరుగునే మాట కూడా ఇవాళ కార్మికులు చెప్తా ఉన్నారు. అది అంతేనా పంపు ఉత్పత్తి చేసి లాభసాటిగా నమ్మ నడపండి, గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఇప్పించి దీన్ని నడపాలి అనేది ఒకటి. ఒకవేళ కాగితం కంపెనీగా నడపండి అని రెండు వస్తుంది. ఏదో ఒకటైతే చేయొచ్చు. ఇది మూసేసే కంపెనీ కానే కాదు, పనికొచ్చే కంపెనీ, పని చేసే కంపెనీ అనే మాట ఇవాళ కార్మికులందరూ కూడా చెప్తా ఉన్నారు. అందుకని చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంపెనీని నడపాలి. మీ డిమాండ్, మా డిమాండ్, ఇవాళ మనందరి డిమాండ్ కూడా ఏంటంటే ఈ కంపెనీని నడపాలి. నడిపితే 20,000 కుటుంబాలు, 12,000 కుటుంబాల యొక్క బతుకుదరు మిగుంటది, వాళ్ళ ఇళ్లలో దీపం నిలుస్తుంది అని మనం చెప్పదు. మిత్రులారా, పిల్లలు ఇంకో మాట అంటుండ్రు, కంపెనీలు నడపాలి, మా స్కూళ్ళు కూడా నడపాలి. మరి ఎంత ముఖ్యమైన డిమాండ్ చూడాలి. వాళ్ళు అడుగుతున్నారు మా స్కూల్ నడపండి, మళ్ళీ సార్ పనిచేస్తే మేము ఎక్కడికి పోవాలి, మాది ఇంగ్లీష్ మీడియం, మా సార్లు టీచర్లు చదువు బాగా చెప్తారు, ఇంత మంచి స్కూల్ ఇంకెక్కడ లేదు, దేశ విదేశాలకి ఇక్కడి నుంచి చదువుకొని పోయిన పిల్లలు ఉన్నారు, మా స్కూల్ నడపండి, మా భవిష్యత్తును కాపాడండి అని కూడా వాళ్ళు అంటున్నారు. ఈ స్కూళ్ళు గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఇంకో స్కూల్ అనుకుంటే అయిపోద్ది కదా, సార్లకు జీతాలు ఇచ్చి టీచర్లకు జీతాలు ఇచ్చి దాన్ని నడపచ్చు కదా. తక్షణం ఆ పని కూడా ఒకటి మరి చేయటానికి అవకాశం ఉంది. ఆ విషయం మాత్రం గవర్నమెంట్ సీరియస్ గా ఆలోచించాలని కూడా, రేపు మాట్లాడేటప్పుడు ఈ డిమాండ్ కూడా పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. పిల్లల భవిష్యత్తు దెబ్బతినద్దు, దాన్ని కాపాడాలి. ఇది గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి పని, గవర్నమెంట్ పూనుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తును కాపాడాలి అని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని మిత్రులారా, మనమందరం కూడా రేపటి రోజు జరిగేటువంటి నిర్ణయాల కోసం చాలా కీలకంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం ఏమడుగుతున్నాం, రేపు గవర్నమెంట్ ఒత్తిడి పెట్టాలి, ఒత్తిడి పెట్టి కంపెనీని నడిపిస్తారు, అవసరమైతే సబ్సిడీ ఇవ్వాలి, ఇదే కదా మన డిమాండ్, సబ్సిడీ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో స్కూళ్లు గవర్నమెంట్ తీసుకొని టీచర్లకు జీతాలు ఇచ్చి స్కూళ్లు నడిపిస్తారు, ఇవి మనం రెండు కీలకమైనటువంటి డిమాండ్స్ గా మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ డిమాండ్స్ రేపు పరిపూర్తి అయితే అని చెప్పి ఆశిస్తున్నాం. మరి పరిపూర్తి చేయడానికి మనం ఏం చేయాలి, రేపు ఆడ చర్చలు జరిగితే ఇక్కడ మనం కూడా ఒట్టిగా ఉండద్దు. ఇవాళ ఎంత సీరియస్ ఇక్కడ ఉన్నామో రేపు కూడా ఇంత సీరియస్ ఉండాలి. గుళ్ళె పూజ చేస్తుంటారో ఆంజనేయ స్వామి గుళ్ళె, ఈయన కూర్చుంటారో ఏం చేస్తారో కానీ మొత్తం మీదనైతే ఎదురు చూస్తున్నారు. కమలాపూర్లో అనే ఒత్తిడి ఉంటే తప్ప చర్చలు అనేవి ఫలప్రదం కావు. మేము కూడా తప్పకుండా రేపు హైదరాబాద్ లో ఈ చర్చలు ఫలప్రదం చేయమని ఒక మాట మా మాటగా కూడా మేము పెద్దలందరికీ కూడా రేపు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాన్ని, నిర్ణయాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తాం. లేబర్ డిపార్ట్మెంట్ వారిని కూడా కలుస్తాం, వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. అవసరమైతే కమిషనర్ గారే వెళ్ళాలి, వెళ్ళి రేపు కూర్చోవాలి, కూర్చొని చర్చలు జరపాలి. మీకు ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా, హైదరాబాద్ లో ఒక చిన్న ఈ ఫాయిల్స్ అల్యూమినియం చిన్న పల్స్ అనే పొరలు తయారు చేస్తారు మందుల కంపెనీకి, దానికి వాడుకుంటారు. ఆ కంపెనీ ఒకటి ఉంది హిండాల్కో అని, ఆ కంపెనీ నడిపించాలని చెప్పి కార్మికులు చేసుకుంటే మేము కూడా ఒక సంవత్సరం నుంచి తెరిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అరగోపాల్ గారి నేతృత్వంలో వారు సూచన మేరకు మేము అందరం పనిచేస్తున్నాం. ఆ కంపెనీకి మేము చేయని సహాయం లేదు. మేమే అయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ కావాలంటే మేము పర్మిషన్ ఎట్లు వచ్చో మాట్లాడినాం, చీఫ్ సెక్రటరీ దగ్గరికి పోయి అడిగినాం. కొంతమంది కార్మికులను మాకు ఎక్కువ ఉన్నారంటే ఎవరన్నా రిటైర్మెంట్ కు దగ్గరుండి రిటైర్ అయిపోతుంటారు కదండి వాళ్ళు పోదా మిగిలిన వాళ్ళని లెక్క కట్టుకోమని చెప్పినాం, రకరకాలుగా చెప్పినాం. అయినా కంపెనీ తెరవకపోతే ఆఖరికి కేటీ రామారావు గారిని హరగోపాల్ సార్ కలిసి మాట్లాడింది. అంటే ఒక కంపెనీని తెరవటానికి మన వైపు నుంచి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇది కూడా తెరవటానికి మీ వైపు నుంచి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నేను లేబర్ కమిషనర్ తో మాట్లాడినా, నాయన నరసింహారెడ్డి గారి నెత్తిలో కూర్చున్నాం సీఈఓ పిలిపించమని వారు పిలిపించింది. నాయన నరసింహారెడ్డి గారు రూమ్ లో సీఈఓతో చర్చలు జరిగినాయి. వాళ్లకు కంపెనీ పూర్తిగా తెరవలే గాని ఇంకా కొంత కొంత పని ప్రారంభమవుతున్నది గాని వాళ్లకు జీతాలు మాత్రం ఆగకుండదు. అంటే ఒక ప్రయత్నం జరపదలుచుకుంటే సాధ్యమైతుంది. పెద్ద కష్టమైనటువంటి పని కాదు. బల్లార్పూర్ పేపర్ మిల్స్ ఇట్లాంటి అనేక కంపెనీలు నడిపే తాపర్ వారికి మేము 1000 మందికి జీతాలు ఇచ్చిన పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు. ఆ జీతాలు ఇప్పించవచ్చు, తక్షణం తెరవటానికి కార్యక్రమం తయారు చేయవచ్చు. ఆ కార్యక్రమం తయారు చేసే విషయంలో ప్రభుత్వం క్రియాశీలకంగా పాల్గొనవచ్చు. మేము ఇద్దరం కలిస్తేనే గంత దాకా హిందాల్కో కంపెనీ వ్యవహారం నడపగలేంది. ప్రభుత్వం అనుకుంటే దీన్ని ఎక్కడిదాకా తీసుకుపోవచ్చు? మీరు ఆలోచనది నడుపుడు పెద్ద కష్టమైన పని కాదు. ఓ కంపెనీని గట్టిగా పట్టుకుంటే తాపర్ కంపెనీకి నీకు ఇది మొదటి కంపెనీ కాదు, ఇది ఆఖరి కంపెనీ కాదు, మళ్ళీ నువ్వు మహారాష్ట్రంలో ఎక్కడొస్తావో చూస్తామంటే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ చెప్పినా వింటే అది పెద్ద కష్టమైన పని కాదు. ఆ ఒత్తిడి గవర్నమెంట్ పెట్టాలి, ఆ ఒత్తిడి పెట్టాలి. పెట్టి దాంట్లో కార్మికులు ఒత్తిడి తీసుకొచ్చి నడిపించేటువంటి ప్రయత్నం చేయాలి. అది సాధ్యమైంది. అది మేము చెప్తున్నాం కదా, హిందాల్కో కంపెనీ అనుభవం చెల్లి మేము ఎన్నిసార్లు మీ కంపెనీతో మాట్లాడినాము. మా తెలంగాణ ఇజ్జత్ పోతే నువ్వు కంపెనీ తీసుకొని పోతే ఇక మేము నూకోమని చెప్పిన మాటలకి అంతలాగా వెళ్ళి దాని మీద ఒత్తిడి పెడితే వాళ్ళకు తక్కువ కార్మికులు అనుకోండి 150 మంది, కానీ కంపెనీ కూడా చిన్నది కదా, ఆస్తులు కూడా తక్కువే కదా, వ్యాపారం కూడా చిన్నదే కదా, వాళ్ళకైతే జీతాలు దొరుకుతూనే ఉన్నాయి కదా. ఆ కంపెనీ తెరవటానికి ప్రయత్నం అయితే నడుస్తూనే ఉన్నది కదా, ఆ ప్రయత్నం ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు అని మాకు ఎలా ముందు మేము చూసిన అనుభవం చెప్తున్నాను. మరి ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? ఎన్ని రకాలుగా చెప్పినామంటే ఆ కంపెనీ వాళ్ళు మూసేసేంత పోవాలంటే ఇవాళ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీ పరిస్థితి గురించి మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత ఎక్కడ లేని విధంగా ఒక ఒత్తిడి కంపెనీ మీద ఏర్పడ్డా సాధ్యమైతుంది. గవర్నమెంట్ తలుసుకుంటే ఒత్తిడి పెట్టడం సాధ్యమైతుంది. అందుకని మనం కోరేది ఏమంటే రేపు ఖచ్చితంగా ఒక సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకురావాలని చెప్పి ఈ వేదిక నుంచి గవర్నమెంట్ మీద ఒత్తిడి పెడుతున్నాం. అమ్మవారి సాక్షిగా, అమ్మతో సార్లతో సాక్షిగా, మరి రేపు తప్పకుండా ఈ కంపెనీ తెరవటానికి ఒక నిర్ణయం జరుగుతుందని చెప్పి మనం అందరం కూడా ఆశిద్దాం. మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఈ కంపెనీ కోసము అందరం కలిసి ఒత్తిడి పెడదాం. కాబట్టి మన డిమాండ్ ఏంది? కంపెనీ తెరవాలి. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ తెరవాలి? అవసరమైతే మన సబ్సిడీ ఇచ్చేందుకు మనం ఈ కంపెనీ నడిపి అని చెప్పి మనం గవర్నమెంట్ కోరుతున్నాం. 2020 ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ ఆగదు, దానికి కొంచెం సమయం పట్టినా తక్షణం స్కూల్ అయితే నడిపియండి అని అడుగుతున్నాం. 3000 అడుగుతున్నాం, పెళ్లి జీతాలు మీరు కొన్ని కొన్ని అన్న ఇప్పిస్తే మొత్తానికి ఇద వ్యవహారం నడుస్తుంటది, ఇంట్లో పోయి ఎలుగుతుంటది, పని నడుస్తుంటది. కాబట్టి మీరు పెండింగ్ జీతాలు ఇయ్యమని చెప్పి కూడా గవర్నమెంట్ కోరుతున్నాం. ఇవన్నీ ఒక క్రమ పద్ధతుల్లో రేపు ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రయత్నాన్ని ముందుకు నడిపిస్తే మనమంతా సహకారం గవర్నమెంట్ కి ఎట్లా ఉంటుంది? మంచి చేస్తానంటే మనం వెంటకెళ్ళి పోతామేమో, తప్పనిసరిగా మన వైపు నుండి సహకారం ఉంటుందని సందర్భంగా హామీ ఇస్తూ కంపెనీ తెరవటానికి కోసం జరిగే మీరు చేసే అన్ని ప్రయత్నాలకు రేపు మా వంతు మద్దతు కూడా ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. మీకు రేపు తప్పనిసరిగా మా కృషి కొనసాగుతామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇది నాకు తెలిసి 4వ కంపెనీ తెలంగాణ వచ్చినంత మూతగట్ట. తిరుపతి లో ఉన్న పేపర్ మిల్స్ ఇదొకటి, ఏసీపీఎల్ అని ఎక్కడొకటి ఉంది, 4వది హిందాల్కో కంపెనీ. ఈ 4 కంపెనీల్లో కూడా ప్రతి దగ్గర గవర్నమెంట్ చొరవ పెద్దగా లేదు. ఇప్పటికైనా దీనిపైన ఒక మార్పును తీసుకొస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ 9వ తారీఖు కోసం కమలాపూర్లో ప్రతి ఒక్కరు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఒక సానుకూలంగా ఈ కంపెనీ నడవటానికి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున సెలవు. అద్భుతంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఈ కార్మికులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.